అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెలలో అక్టోబర్ ఇరవయవ తేదీన ఆదివారం రోజున సంకటహార చతుర్థి వ్రతం అయితే జరుపుకుంటామండి ఈ రోజున గణపతిని ఏ నామంతో పూజించాలి చంద్రోదయ టైమింగ్స్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు ఎటువంటి నియమాలు పాటించాలి పూర్తి పూజా విధానం గురించి నేను తెలియజేస్తున్నానండి మానవుల కష్టాల నుంచి గట్టెక్కించే వ్రతమే సంకటహార చతుర్థి వ్రతం అండి ఈ వ్రతాన్ని మనం తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు ఇక ఈ సమస్యదు అని అనుకున్నప్పుడు తప్పకుండా ఈ వ్రతం కనుక ఆచరిస్తే అతి శీఘ్రంగా మీకు మంచి ఫలితం అనేది తెలుస్తుందండి నా పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి ఈ వ్రతాన్ని నేను గత మూడు సంవత్సరాల నుంచి అయితే నేను చేస్తున్నానండి చేస్తున్న ప్రతిసారి కూడా నాకు మంచి ఫలితం అనేది చాలా తొందరగా అయితే తెలుస్తుందండి నేనే కాదండి మన ఛానల్ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఈ వ్రతాన్ని ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేశారండి వ్రతం వల్ల మాకు మంచి జరిగిందండి ఫలితం కూడా చాలా తొందరగా తెలిసిందని కూడా చాలా మంది అయితే తెలియజేశారండి నేను చెప్పాను నే కాదండి ఈ వ్రతాన్ని ఎవరైనా సరే ఆచరించవచ్చండి ఈ వ్రతానికి ఇంటికి ఆనవాయితీ అలాంటిది ఏమీ లేదండి మీరు ఏదైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలతో కానీ అప్పుల బాధలు కానివ్వండి లేదా ఏదైనా నూతన ఉద్యోగం కోసం ఏదైనా అండి ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిదండి మొదటిగా అయితే ఈ సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు ఆచరించాలి అంటే ప్రతి నెలా కూడా మనకి కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తేదీ రోజున సాయంత్రం మనకి ప్రదోష సమయంలో చంద్రోదయ సమయంలో చవితి తేదీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించాలండి ఇప్పుడైతే మనకు అక్టోబర్ ఇరవైయవ తేదీన ఆదివారం రోజున ఈ వ్రతం అయితే ఆచరిస్తాం కాదండి ఉదయాన్నే మీరు తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలండి అలానే మీ పూజా రూమ్ లో కనుక ప్లేస్ కనుక ఉంటే మీ పూజా రూమ్ లోనే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి ముందుగా నేను ఎలా చేసుకుంటానో పూజ అది మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నానండి ముందుగా అయితే ఈ వ్రతానికి పాటించవలసిన ముఖ్య నియమం వచ్చేసి ఉదయాన్నే మనం ముడుపు కట్టాలండి ముడుపు అనేది ఉదయం కట్టుకొని సాయంత్రం మీరు ప్రదోష సమయంలో ఆ ముడుపులోని బియ్యం తీసి మీరు నైవేద్యంగా చేసి స్వామికి పెట్టి తర్వాత చంద్రునికి అర్గ్యం అనేది ఇవ్వాలండి ఇలా చేయొచ్చండి ఈ వ్రతాన్ని మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ముందుగా ఒక సంకల్పం తీసుకోవాలి ముందుగా మీరు మూడు నెలలు చేస్తానని కానీ లేదా ఐదు నెలలు చేస్తానని కానీ తొమ్మిది నెలలు పదకొండు నెలలు లేదా మీ కోరిక తీరేంత వరకు నేను ఈ వ్రతాన్ని ప్రతి నెల కూడా చేస్తాను అని ఒక సంకల్పం అనేది తీసుకోవాలండి ముందుగా అయితే ముడుపు ఎలా కట్టాలి అంటే ఏదైనా సరే ఒక ఎర్రటి కానీ పసుపు కానీ ఏదైనా ఒక పచ్చని కానీ వీలున్నంత వరకు ఎరుపు వస్త్రం మాత్రమే తీసుకోండి ఎందుకంటే గణపతికి చతుర్థి వ్రతం రోజున ఎర్రటి పుష్పాలతో పూజ చేసిన అలానే ఎరుపుకు మనం ప్రాధాన్యత ఇస్తే చాలా మంచిదండి నేనైతే ఇక్కడ ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొద్దిగా బియ్యం అనేది తీసుకున్నానండి అంటే మూడు పిడికిళ్ళు కానీ మూడు గుప్పిళ్ళు కానీ మీరు ప్రసాదం మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో ఎంత తినగలరో అంత మాత్రమే మీరు బియ్యం తీసుకోండి ఎందుకంటే ముడుపులో కట్టిన తర్వాత ఆ బియ్యాన్ని మనం వేస్ట్ చేయకూడదండి అందులో చేసినటువంటి నైవేద్యాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలండి ముందుగా అయితే మనం ఇలా ఒక వస్త్రాన్ని తీసుకొని తర్వాత నాలుగు మూలల పసుపు కుంకుమలు పెట్టుకొని ఒక మూడు గుప్పెలు బియ్యం అనేది తీసుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమ అలానే తాంబూలం అనేది పెట్టాలండి అంటే రెండు తమలపాకులు అలానే రెండు వక్కలు అలా పసుపు కొమ్ములు లేదా మీ దక్షిణగా ఏదైనా సరే ఒక యాభై ఒక్క రూపాయలు కానీ నూట పదహారు రూపాయలు కానీ ఏదైనా సరే మీరు దక్షిణగా కొద్దిగా అమౌంట్ అనేది పెట్టేసి పుష్పం అనేది పెట్టేసి ఆ ముడుపు మీద మీరు రెండు చేతులు పెట్టి మీ యొక్క కోరిక మీ యొక్క సంకల్పం చెప్పుకోవాలండి మీ యొక్క కష్టాన్ని చెప్పుకుంటూ మీరు ఈ ముడుపు కట్టేటప్పుడు కానీ మీరు ఎవరితో మాట్లాడకూడదండి మౌనం వహిస్తూ మీరు ఆ వినగల నాయకునికి మీరు మనసులోని కష్టాన్ని చెప్పుకుంటూ ఈ ముడుపునైతే కట్టుకోవాలండి తర్వాత ముడుపుని మూడు ముళ్ళు అనేది వేసుకొని తర్వాత పసుపు కుంకుమ అనేది పెట్టుకొని ఈ ముడుపుని ఉదయాన్నే మీరు పూజలో గణపతి దగ్గర పెట్టుకొని లఘువుగా పూజ చేయాలండి లఘువుగా అంటే మీరు గణపతికి నార్మల్గా దీపారాధన చేసి అగరబతులు వెలిగించేసి మనం నైవేద్యంగా ఏదైనా సరే ఒక చిన్న బెల్లం కానీ లేదా పాలు కానీ ఏదైనా సరే అండి ఉదయాన్నే మీరు సింపుల్గా పూజ అనేది చేసుకోవాలండి ఈ సంకటహార చతుర్థి వ్రతానికి ముఖ్యంగా మనం పాటించవలసిన నియమం వచ్చేసి ఉపవాసం అనేది ఉండాలండి ఉదయం నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు మనం ఉపవాసం అనేది తప్పకుండా ఉండాలండి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బీపీలు షుగర్లు ఇంకా వాళ్ళ ఆరోగ్యం అనేది సహకరించలేదు అనుకున్నప్పుడు మీరు పాలు కానీ పండ్లు కానీ మీరు తింటూ ఉండొచ్చండి ఎందుకంటే హెల్త్ అనేది ఇంపార్టెంట్ కదా మనము ఉపవాసం అనే నియమం ఎందుకు పెట్టారు అంటే ఆ భగవంతునికి మనం దగ్గరగా ఉండి మన మనస్సు మన ధ్యానం మొత్తం కూడా మన జ్ఞాన ఇంద్రియాలన్నీ కూడా ఆ గణనాథుని మీద మనం నిమగ్నం చేసుకుంటాం కొని పూజ చేసుకుం చేసుకోవాలి అని సంకల్పంతోనే ఈ ఉపవాసం అనే నియమం అనేది పెట్టారండి ఒకవేళ మీకు హెల్త్ అనేది బాగుండి నేను ఉండగలను అని అనుకుంటే మీరు రాత్రి వరకు చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు అయితే మీరు ఉపవాసం అనేది ఉండొచ్చండి తర్వాత ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుందండి ఇక్కడ చాలా మందికి ఒక సందేహం అనేది వస్తుందండి సాయంత్రం మీరు చంద్రుడిని చూసిన తర్వాత మేము ఉపవాసాన్ని విరమించాలా అండి మరి ఎలా అండి మా ఏరియాలో అయితే చంద్రుడు రాలేదు వర్షం వస్తుంది చంద్రోదయం అవ్వలేదండి మరి మేము ఎప్పుడు ఉపవాసాన్ని విరమించాలి అంటే పర్లేదండి సాయంత్రం మీరు ఆరున్నర తర్వాత మీరు నక్షత్ర దర్శనం అనేదైనా చేసుకొని మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు అండి లేదు అంటే ఇప్పుడు మనకి చంద్రుని ఫొటోస్ గూగుల్లో కానీ లేదా మన ఫొటోస్ ఎక్కడైనా క్యాప్చర్ చేస్తాం కదా అండి అలానే శివుడు తల మీద కూడా మనకి అర్ధ చంద్రకారంలో చంద్రుడు ఉంటారు కదండి ఆ చంద్రుడిని చూసినా సరే మీరు ఉపవాసాన్ని విరమించచ్చండి చంద్రునికి మీరు అర్ఘ్యం అనేది ఇచ్చేసి మీరు ఉపవాసాన్ని విరమించవచ్చండి ఇప్పుడు ఉదయం పూజ అయిందండి తర్వాత ఉపవాసం ఎలా ఉండాలో తెలియజేస్తాను కదండి ఇప్పుడు సాయంత్రం పూజ ఎలా చేసుకోవాలి చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలో నేను తెలియచేస్తానండి సాయంత్రం పూజ వచ్చేసి మీరు సాయంత్రం ప్రదోష సమయంలో అంటే ఐదు గంటల నుంచి ఆరున్నర లోపల ఎప్పుడైనా సరే మీరు గణపతి దగ్గర దీపారాధన చేసి ఉదయం ముడుపు కట్టుంటారు కదా అండి ఆ ముడుపులోని బియ్యాన్ని అయితే తీసుకోవాలండి ఇక్కడ ముడుపు కట్టే విషయంలో చాలా మందికి ఒక పెద్ద సందేహం అయితే ఉంటుందండి ఎందుకంటే చాలా ఈ ముడుపుని ఏం చేస్తూ ఉంటారంటే సంకల్పం అనేది ఐదు నెలల వరకు చేసుకుంటాను అని అనుకుంటారు అనుకోండి ఐదు నెలల వరకు ముడుపు అలానే పెట్టవచ్చా అండి ఐదవ నెలలో చివరి నెలలో మేము ముడుపులోని బియ్యాన్ని తీయవచ్చా అంటే నేనైతే ఎప్పుడూ అలా చేయలేదండి ఎందుకంటే అలా చేస్తే మనకి చాలా డిసడ్వాంటేజ్ అయితే ఉందండి ఎందుకంటే మనం ముడుపు కట్టేటప్పుడు అందులో తమలపాకులు పెడతాము అలానే ఖచ్చితంగా పుష్పాలు అనేవి పెడతామండి అందులో ఉన్నటువంటి నీళ్ళ తేమ అనేది బియ్యం మీద పడి ఆ బియ్యం అనేది వచ్చేసి చడిపోతాయండి మనం ముడుపు అనేది తీసిన తర్వాత ఆ బియ్యం అనేది మనం అది ఒక అది మనం ఒక నెగిటివ్ గా ఫీల్ అవుతాం కదా అండి అందుకని నేనైతే ఎప్పుడూ అలా చేయలేదండి ఉదయం ముడుపు కట్టుకుంటాను సాయంత్రంలోని ముడుపులోని బియ్యాన్ని తీసి నైవేద్యం అనేది చేస్తానండి కాబట్టి నేను ఎలా ఫాలో అయ్యానో అది మాత్రమే మీ అందరికీ తెలియచేస్తున్నానండి అయితే నేను ఇక్కడ ముడుపులోని బియ్యాన్ని తీసుకొని ఆ ముడుపులోని బియ్యంతో ఏదైనా బెల్లం పాయసం కానీ ఏదైనా సరే నైవేద్యం అనేది చేసుకోవాలండి నైవేద్యాన్ని చేసుకొని మీరు గణపతి పూజలో పెట్టుకోవాలి ఇక్కడ గణపతికి పూజ ఎలా చేయాలి అంటే నార్మల్గా అయితే మీ దగ్గర గణపతి ఫోటో ఉంటే గణపతి ఫోటో పెట్టుకోవాలండి మనం ఏ పూజకైనా సరే ఆదిదేవుడు విఘ్న నివారకుడు గణనాథుడు ఆ గణపతిని అయితే మనం పూజించాలండి అదేంటండి మనం ఇక్కడ గణపతికే కదా పూజ చేస్తున్నాము అంటే ఇక్కడ మనం పూజ చేసేది సంకటహార చతుర్థి గణపతికి అంటే సంకటహార గణపతికి అయితే మనం పూజ చేస్తున్నాము చిన్న పసుపుతో గణపతికి ఎందుకు చేస్తాము అంటే మనము గణపతిలో చాలా రూపాలు ఉన్నాయండి ఆదిదేవుడు మనం చేసేటువంటి పూజలో కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయండి ఆ పొరపాట్లన్నిటిని మన్నించి మనకి పూజకు మంచి మంచి ఫలితం ఇచ్చేది ఆ గణనాథుడేనండి ఆ విఘ్న నివారకుడు అందుకని పసుపుతో చిన్న గణపతికి పూజ చేసుకోవాలండి ఒకవేళ పసుపుతో గణపతి చేసుకోవచ్చండి లేదు అంటే మీ దగ్గర ఇద్దరు గణపతి విగ్రహాలు ఉంటే ఒక గణపతిని అయితే మీరు పూజలో పెట్టుకొని విఘ్న నివారకునిగా పూజ చేసుకోవచ్చండి లేదు పసుపుతో చేస్తారు అనుకోండి పూజ అయిన తర్వాత నీళ్ళల్లో కలిపేసి ఆ గణపతిని తులసి చెట్టు మొదల్లో కానీ లేదా ఏదైనా పచ్చని చెట్టు మొదల్లో కానీ ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో మనము ఆ పసుపు గణపతిని అయితే నిమజ్జనం చేయాలండి నేనైతే ఎక్కువగా అయితే నా దగ్గర గణపతి విగ్రహం ఉంది కాబట్టి గణపతి విగ్రహం నేను పెట్టుకుంటానండి ఒకవేళ మీకు లేకపోతే మీరు నార్మల్గా మీరు మీ దగ్గర ఏది ఉంటే పసుపుతో ఉంటే పసుపుతో గణపతి కానీ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫోటో అయితే పెట్టుకున్నానండి గణపతి ఫోటో ఇక్కడ మనం గణపతి ఫోటో కన్నా పూజ చేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర ఇంకొక గణపతి విగ్రహం ఉంటే మీరు అభిషేకం అనేది అన్నీ చేసుకోవచ్చండి లేదు అనుకున్న వాళ్ళు ఫోటోకే మీరు సంకష్టాహార గణపతిగా మీరు పూజ చేసుకోవచ్చు అండి ముందుగా అయితే గణపతికి మీరు పసుపు గణపతికి పూజ అనేది చేసుకోవాలండి పూజ తెలియకపోతే పంచోపచార పూజ అనేది చేసుకోవచ్చు గణపతి పూజ అయిన తర్వాత మీరు సంకటహార గణపతికి అయితే పూజ చేసుకోవాలండి ప్రత్యేకంగా సంకటహార గణపతి స్తోత్రాలు అష్టోత్రాలు ప్రత్యేకంగా మనకి ఉన్నాయండి ఆల్రెడీ మన ఛానల్లో సంకటహార గణపతి అష్టోత్రాలు అయితే ఉన్నాయండి మీకు ఏ మంత్రాలు తెలియకపోతే ఓం సంకటహార గణపతి ఏ నమ అని మీరు గరికతో కానీ ఎందుకంటే గణపతికి ఎక్కువగా మనము గరికతో మనం పూజిస్తాం కాబట్టి గరికతో చేస్తే చాలా మంచిదండి లేదు అంటే పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ మీరు గణపతికి మీ స్వరూపం అంటే మీరు ఫోటో చేస్తే ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ మీరు గరికతో కానీ అక్షంతలతో కానీ పుష్పాలతో కానీ పూజ అనేది చేసుకోవచ్చు అండి అంతా అయిన తర్వాత మీరు గణపతికి ప్రత్యేకంగా మీరు ధూపం దీపం నైవేద్యంగా మీరు ముడుపులో చేసినటువంటి నైవేద్యం ఉంది ఆ నైవేద్యాన్ని చూపించి మీరు గణపతికి చివరిగా మంగళహారతి అనేది ఇవ్వాలండి చంద్రోదయం అవుతుంది కదండి చంద్రుడు మీకు ఎక్కడ కనిపిస్తాడో ఆ చంద్రుడికి ఎదురుగా మీరు మీద కానీ ఎక్కడైనా సరే చంద్రుడిని చూస్తూ ఏదైనా ఒక ఇత్తలి లేదా రాగి కానీ చొమ్ములో అయితే కొద్దిగా నీళ్ళని తీసుకొని చేతిలో కొద్దిగా అక్షింతలు పుష్పాలను తీసుకొని చేతిలోకి నీళ్లు పోస్తూ మీరు కిందకు వదలాలండి మీరు కింద వదిలేటప్పుడు ఏదైనా ఒక ప్లేట్ అనేది పెట్టుకోవచ్చు లేదు అంటే ఏదైనా ఒక పూల మొక్కను కానీ మీరు ఆ నీళ్లు మీరు కింద పడేలాగా పడుతుంది కదండి అవి ఆ నీళ్ళ మొక్కలో పడేలాగా అయితే చూసుకోవాలండి ఈ విధంగా అయితే చంద్రునికి అర్గ్యం అనేది ఇవ్వాలండి అర్ఘ్యం ఎన్నిసార్లు ఇవ్వాలి అంటే అర్గ్యం అనేది మీరు మూడు సార్లు ఇస్తే సరిపోతుందండి ఓం చంద్రదేవాయన ప్రథమ అర్గ్యం సమర్పయామి అని ఓం చంద్రదేవాయన మహా ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి అని తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని మూడు సార్లు మీరు నీళ్ళని కిందకి వేస్తూ మీరు అర్ఘ్యం అనేది ఇవ్వాలండి మీకు ఒకవేళ ఈ విధంగా మంత్రాలు ఏవి తెలియలేదు అంటే మనకి పూజా షాప్లో శంకరాహార చతుర్థి వ్రతం పుస్తకం అనేది మనకి దొరుకుతుందండి జస్ట్ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పెడితే పుస్తకం అనేది వస్తుంది ఒకవేళ కుదిరితే ఆ పుస్తకం తెచ్చుకొని అందులో మనకి అర్ఘ్య మంత్రాలు అనేటివి ఉంటాయండి ఆ అర్ఘ్య మంత్రాలను కూడా మీరు చదువుకొని మీరు అర్ఘ్య మంత్ర ప్రధానం అనేది చేసుకోవచ్చండి తర్వాత చంద్రునికి చివరిగా మంగళహారతి అనేది ఇచ్చేసి తర్వాత ఆ హారతిని గణపతి దగ్గర కూడా మనం చూపిస్తూ పూజనైతే సంపూర్ణం చేసుకోవాలండి పూజ అంతా అయిన తర్వాత మీరు ఆ నైవేద్యాన్ని మొదటిగా మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆ నైవేద్యాన్ని పంచిపెట్టాలి తర్వాత ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళు నైవేద్యం తీసుకొని ఉపవాసాన్ని అయితే విరమించాలండి ఈ విధంగా అయితే మీరు ప్రతి నెలా కూడా సంకటహార చతుర్థి వ్రతం అయితే పూజ చేసుకోవాలండి ఇక్కడ ఇంకొక సందేహం చాలా మందికి ఉంటుందండి పీఠాన్ని ఎప్పుడు కదిలించాలండి అంటే మీరు పూజ అంతా అయిపోతుంది కదా అండి ఆ రోజున పూజతో అంతటితో మీకు పూజ సంపూర్ణం అయిపోతుందండి పూజ అయిన తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించిన తర్వాత గణపతిని అయితే మీరు కదిలించేయచ్చండి తర్వాత రోజు అంటే సోమవారం రోజున మీరు గణపతిని అయితే మీరు నార్మల్గా ఆ పీఠం అంతా శుభ్రం చేసుకుని యథాస్థానంలో మీ పూజారూంలో అయితే పెట్టేసుకోవచ్చు ఒకవేళ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ అలాంటి టైంలో వచ్చినప్పుడు మాత్రం తర్వాత రోజునైతే మీరు పీఠం కదిలించాలండి ఇదండి క్లియర్గా అయితే నేను శంకటహార చతుర్థి వ్రతం రోజున పూజ ఎలా చేసుకోవాలి అన్నీ క్లియర్గా తెలియజేసానండి ఈ వీడియో తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి